తెలంగాణ అమరవీరులకు నామైన నివాళులు అర్పిస్తూ కొందరి తెలంగాణగా మారిన మన మాతృభూమిని అందరి తెలంగాణగా మార్చడం కోసం కొందరి తెలంగాణగా మారిన మన మాతృభూమిని అందరి తెలంగాణగా మార్చడం కోసం సమాన అవకాశాలు ఉండే తెలంగాణగా దోపిడీ వివక్ష లేని తెలంగాణగా మార్చడం కోసం ఈరోజు ఈ మేధో మదనానికి విచ్చేసిన మేధావులందరికీ రాజకీయ పార్టీల నాయకులందరికీ అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులకు మీడియా మిత్రులకు అదేవిధంగా అన్ని సంఘాల నాయకులకు మరొకసారి హృదయపూర్వక జైభీంలు మరియు నమస్కారం. మిత్రులారా, మిగతా విషయాల జోలికి పోకుండా నేను అసలు సమస్య దగ్గరికి వస్తాను. మొట్టమొదట ఈ తెలంగాణ ఎంత వేదనతో ఉండడానికి ఒక రెండు మూడు సంఘటనలు మీకు చెప్తాను. నేను ఐపీఎస్ ఉద్యోగానికి 6.5 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసి మరి తెలంగాణ గుండెను అర్థం చేసుకోవడం కోసం రాజ్యాధికార యాత్రను ప్రారంభించి నేటికి దాదాపుగా 202 రోజులైంది. 1400 గ్రామాలు తిరిగాను. 26,000 కిలోమీటర్లు దాదాపుగా ప్రయాణం చేసిన లక్షలాది మంది ప్రజలతో మాట్లాడిన ఒక గ్రామంలో రంజిత్ అనే ఒక యువకుడు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలని ఊర్లో ఉన్న గ్రామం ఎక్కడుంటుందంటే మహాముత్తారం మండలం భూపాలపల్లి జిల్లా. ఆ మహాముత్తారం మండలంలో బోర్లగూడెం, యామనపల్లి, స్తంభంపల్లి అలాంటి మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుండి ఒక పేద ఎస్సీ వర్గానికి చెందిన ఒక యువకుడు 2 ఎకరాల భూమి అమ్ముకొని తల్లి మెడలో ఉండే పుస్తలను తాకట్టు పెట్టి ఇక్కడికి అంబర్పేటకు వస్తాడు. అంబర్పేటకు వచ్చి 1600 మీటర్ల పరుగు పందెం అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా 3.8 మీటర్లున్న జంపును 4 మీటర్లుగా చేసి దుంకమంటే ఒక్కటేసారి దుంకలేరు కాబట్టి దానికి 100 మీటర్లు రన్ చేసుకుంటూ ఫౌల్ కాకుండా దుంకాలని చెప్పేసి దుంకితే ఆ విద్యార్థికి గుండెపోటు వచ్చి చనిపోయిండు. అర్జెంటుగా ఎవరికి తెలియకుండానే ఉస్మానియా హాస్పిటల్ మార్చరీకి పంపించి రాత్రికి పోలీసు వాళ్ళు అంబులెన్స్ ఎక్కించి రాత్రికి బోర్లగూడెం పంపించడం జరిగింది. ఇది వాస్తవం. 4 చనిపోయారు ఈ విధంగా. వరంగల్లో ఒక గిరిజన బిడ్డ చనిపోయిండు, ఇంకొక దగ్గర దళిత బిడ్డ, ఇంకో దగ్గర ఒక మరి పేద వర్గాలకు చెందిన వాళ్ళు, సామాజిక వర్గం అవసరం లేదు కానీ పేద వర్గాలకు చెందిన వాళ్ళు చనిపోయారు. అంటే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉంది. పాలకులకు ఈ విద్యార్థులు అభ్యర్థుల జీవన విధానాన్ని, జీవితాలను అర్థం చేసుకోవడంలో ఎంత దూరం అయిపోయినారు పాలకులకు, పేద పేదలకు అనేది ఈ ఒక్క సమస్య మీకు చెప్తా ఉన్నది. ఇంకొక గ్రామంలో అలంపూరు నియోజకవర్గంలో చిన్నపోతులపాడు గ్రామంలో కృపారాణి అనే ఒక అమ్మాయి చెప్తుంది, సార్ నేను 5 నెలల గర్భవతిని, కానీ ఉద్యోగం కావాలి కాబట్టి నా భర్త పర్మిషన్ తీసుకొని మా అత్తమామల పర్మిషన్ తీసుకొని నేను 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని క్వాలిఫై అని చెప్తుంది. ఒకసారి ఆలోచించండి, ఇది తెలంగాణలో. ఇంకొక దగ్గర మరి చిక్కడపల్లిలో ఏ ఇంటికి పోయినా కూడా విద్యార్థులు అగ్గిపెట్టెలు లాంటి ఇళ్లలో బియ్యం బస్తాలు పక్కన పెట్టుకొని ఉంటారు. నేను గ్రామాల్లో తిరిగినప్పుడు అందరూ తల్లిదండ్రులు కూడా అయ్యా బాంచను కాల్మొక్త, అదే భాష ఇప్పటికి కూడా నడుస్తున్నది. బాంచను కాల్మొక్త, నా బిడ్డలందరూ కూడా పట్నం పోయి ఉద్యోగం కొడతాను పోయిండు, నా కొడుకు, నా బిడ్డ పట్నం పోయింది, ఎక్కడున్నారో ఏందో అని చెప్పి అగమ్య గోచరంగా ఇక్కడ చిక్కడపల్లిలో దయనీయమైన పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు ధారపోస్తూ ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల గురించి తమ విలువైన జీవితాలను ఇక్కడ త్యాగం చేస్తున్నారు. ఈరోజు పొద్దున నేను ఈ మీటింగ్కి వచ్చే ముందు ఢిల్లీ యూనివర్సిటీలో ఉండే తెలంగాణ బిడ్డలు, ఇంతకుముందు ఢిల్లీ యూనివర్సిటీకి తెలంగాణ బిడ్డలు పోయేవాళ్ళు కాదు, జేఎన్యూకి పోయేవాళ్ళు కాదు, నేను సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి వచ్చిన తర్వాత మారుమూల అడవి ప్రాంతాల్లో ఉండే కోయ గోండు బంజారా అదేవిధంగా మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన బిడ్డలు అత్యంత పేదలైన వాళ్ళని 300 మందిని 400 మందిని మాకుండే అరకొర బడ్జెట్తో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా అరకొర బడ్జెట్తో వాళ్ళందరికీ ఢిల్లీ యూనివర్సిటీ జైన్ యూనివర్సిటీలో పెడితే నేను ఎప్పుడైతే రాజీనామా చేసినా రాత్రికి రాత్రే ఆ హాస్టల్ను క్లోజ్ చేసిండ్రు. ఈ రోజు ఆ పిల్లలు ఢిల్లీ బస్తీలలో ఉంటే ఢిల్లీలో విపరీతంగా వర్షం వస్తుంది, నిన్న ఇవాళ ఉదయం కూడా వర్షం వస్తుంది. ఆ వర్షపు నీళ్లు తడిసి మరి ఈరోజు కాలేజ్ పోవడానికి ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఈ విధంగా ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డలు అత్యంత దయనీయమైన పరిస్థితులు బతుకుతుంటే ఇదే ఢిల్లీలో మరోవైపు కల్వకుంట్ల కవిత గారిని రక్షించడం కోసం మొత్తం మంత్రివర్గంలో చాలా మంది మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అక్కడ తిష్టవేషన్ ఇంక్లూడింగ్ మరి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇంకెవరు పోయినో తెలియదు. మిథులారా, అసిస్టెంట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ఈడీ ఆఫీస్కు పోయింటే నేను ఇవాళ ప్రశ్న అడుగుతున్నాను ముఖ్యమంత్రి కార్యాలయాన్ని. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈజ్ ద ఎంప్లాయీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. He is being paid by government of Telangana. Kalvakuntla Kavita's ED case is your private case. Me private విషయం అది. మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏ విధంగా పోయాడు అక్కడికి అంటే తెలంగాణలో ఏం చేసినా నడుస్తుంది అన్న విచ్చలవిడి వ్యవహారం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది. సో ఇది సమస్య. రెండవది, ఈ సమస్యకు మూలాలు ఎక్కడున్నాయి? మనం జనార్దన్ రెడ్డి అనే ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ గారిని మాత్రమే నిందిస్తే ఈ సమస్యకు మూలాలు దొరకవు. అది ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అని అనుకుంటా. దీని మూలాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయని అంటా నేను. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎందుకున్నాయంటే ఈరోజు ప్రవీణ్ అనే ఒక వ్యక్తి అక్టోబర్ నుండి ఇప్పటి వరకు కూడా కాన్ఫిడెన్షియల్ రూమ్ అంటే ఒక న్యూక్లియర్ సీక్రెట్లు ఏ రూమ్ లో ఎంత జాగ్రత్తగా పెడతామో ఒక దేశానివి, నిరుద్యోగులకు సంబంధించిన పేపర్లు అంతే జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. నేను కూడా రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన మాకు పేపర్లు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో దాని కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ రోజు అలాంటి 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు, అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉండాల్సిన కాన్ఫిడెన్షియల్ రూమ్ లో ఏమాత్రం యాక్సెస్ కంట్రోల్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఒక సెక్రటరీ టు పిఏ టు సెక్రటరీ పెన్ డ్రైవ్ తీసుకొని లోపలికి వెళ్లి కంప్యూటర్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్న ప్రత్యర్థులు అక్టోబర్ నుంచి యథేచ్ఛగా జరుగుతా ఉన్నారు. అదే వేరే బిల్డింగ్ ఉంటే అది వేరే సంగతి, అదే వేరే బిల్డింగ్ ఉంటేనో లేకపోతే బంజారాహిల్స్ లో ఉంది, లేకపోతే మర్రిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ఉంది, ఇక్కడ టీఎస్పీఎస్సీ ఆఫీస్ నాంపల్లిలో ఉంది, రెండింటి మధ్యలో సంబంధం లేదంటే నేను అర్థం చేసుకో, అది కూడా అర్థం చేసుకోవద్దు. బట్ స్టిల్ వీ కెన్ గివ్ సమ్ లీవేజ్. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? చైర్మన్ గారు ఏ కార్యాలయంలో అయితే కూర్చుంటారో ఆయన మీది ఫ్లోర్ లోనో కింద ఫ్లోర్ లోనో ఉండే కాన్ఫిడెన్షియల్ రూమ్ లో ఈ తతంగం అంతా జరిగింది. నిజానికి Rule 16 ఆఫ్ టీఎస్పీఎస్సీ మాన్యువల్ ఏం చెప్తున్నది? చైర్మన్ ఈజ్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అప్రూవల్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్. మిగతా చోట్లంతా కూడా మెంబర్స్ కు బాధ్యతలు అప్పగించిండ్రు, కానీ దీంట్లో మాత్రం చైర్మన్ గారికే సంపూర్ణమైన బాధ్యతలున్నాయి. ఈ క్వశ్చన్ పేపర్ల అప్రూవల్, సెట్టింగ్, అప్రూవల్, ప్రింటింగ్ అండ్ స్టోరేజ్. మరి చైర్మన్ గారి దగ్గర ఉండాల్సిన పాస్వర్డ్ ఒకసారి శంకర్ లక్ష్మి దగ్గర ఉందంటారు, ఒకసారి రామ్ దగ్గర ఉందంటారు, వెంకట్రావు దగ్గర ఉంది, ఒకసారి రాజశేఖర్ దగ్గర ఉందంటారు. అంటే ఎన్నిసార్లు ఈ న్యూస్ తిరుగుతా ఉన్నది మీరు చూడండి మిత్రులారా. నేను ఏమంటున్నా అంటే అసలు ప్రవీణ్ కైనా, ఆ సెక్షన్ ఆఫీసర్కైనా, లేకపోతే సెక్రటరీకైనా, చైర్మన్ గారికైనా ఈ నిర్లక్ష్య భావన, నిరుద్యోగులు. నేను అమరణ నిరాదీక్ష అల్టిమేటం ఎప్పుడు ఇచ్చినంటే జనార్దన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇచ్చిన. నేను 11వ తారీఖు నాడు, మార్చి 11వ తారీఖు నాడు వెబ్సైట్ హ్యాక్ అయింది అని చెప్పిన న్యూస్ చూసి, నేను కూడా చైర్మన్ గా పనిచేశాను కాబట్టి నాకుండే అనుభవంతో ఇట్లా కాకూడదు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ రూమ్ ఉండే కంప్యూటర్లన్నీ కూడా స్టాండ్ అలోన్ కంప్యూటర్స్, నెట్వర్క్తో కనెక్ట్ కావు. నెట్వర్క్తో కనెక్ట్ అయిన వెంటనే బయట నుంచి అమెరికాలో కూర్చున్నవాడు కూడా నీ హ్యాక్ చేసి వెంటనే తీసుకునే అవకాశం ఉన్నది. కానీ నీకు కాన్ఫిడెన్షియల్ రూమ్ ఉండేవన్నీ కూడా స్టాండ్ అలోన్ కంప్యూటర్స్ కాబట్టి స్టాండ్ అలోన్ కంప్యూటర్స్లో హ్యాక్ అయ్యే అవకాశం ఉండకూడదు. మరి ఎట్లా హ్యాక్ అయింది? సో దాని తర్వాత జనార్దన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి వచ్చి ఇదేదో ఇంతకుముందు మనం బ్యాక్ అంటే ఒక విషయం ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఈ విధంగా జరగాల్సి ఉండే అట్లా జరగాల్సి ఉండాలని హైండ్ సైట్ లో మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే అన్ని సవ్యంగానే కనిపిస్తాయి. అప్పుడు రంధ్రాన్వేషణ చాలా ఈజీ, కానీ ఇప్పటి నుంచి ఆ జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పి ఆయన చెప్పడం నాకు ఆశ్చర్యం వేసింది. అదేవిధంగా ప్రవీణ్ అనే వ్యక్తికి 103 మార్కులు వచ్చినాయి, నిందితుడు 103 మార్కులు వచ్చినాయి. ఈయన మీద కూడా 100కు పైగా మార్కులు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కూడా అతను డిస్క్వాలిఫై అయ్యింది కదా, బబ్లింగ్ తప్పు చేసిండు కదా అని ట్రివియలైజ్ చేయడం అంటే ఒక విషయాన్ని చిన్నదిగా చూపించడం జనార్దన్ రెడ్డి గారు చేసిన తర్వాతనే దీని వెనక ఒక పెద్ద లోతైన కుట్ర ఉందని అనుమానం నాకు వచ్చింది. కాబట్టి నేను అమర నిరాదీక్షకు అల్టిమేటం ఇచ్చిన. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సంస్కృతి ట్రివియలైజ్, ప్రతి విషయాన్ని కూడా చిన్నదిగా చూపడం, ప్రతి నేరాన్ని కూడా పక్కకు పెట్టడం, ఆ నేరాన్ని రిపోర్ట్ చేసే మీడియాను వెనక నుంచి కంట్రోల్ చేయడం, ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ డిపార్ట్మెంట్ నుంచి, లేకపోతే ఇంకో విధంగా గొంతు నొక్కడం, నిజాలు చెప్పిన యూట్యూబ్ ఛానల్ను కొనుక్కోవడం, అక్కడ నిజాలు చెప్తున్న రిపోర్టర్ల మీద దాడి చేయడం, మానసిక దాడి, భౌతిక దాడులు కూడా చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణలో నిత్య కృత్యం అయిపోయినాయి. ఏదో మన పాత రోజుల్లో బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని ఎవ్రీబడీస్ మొబైల్ ఫోన్స్ మానిటర్, ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది మొబైల్ ఫోన్లు కూడా మానిటర్ పెట్టిండు ముఖ్యమంత్రి గారు. నా మొబైల్ ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. యాపిల్ నాకే మెసేజ్ పంపించింది, బికాస్ యాపిల్ ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్ ఫోన్స్ ఇన్ ద వరల్డ్. అలాంటి యాపిల్ నాకు ఏం మెసేజ్ పెట్టిందంటే, నీ మొబైల్ ఫోన్ మామూలు వ్యక్తులు హ్యాక్ చేయడం లేదు, నీ మొబైల్ ఫోన్ స్టేట్ రన్ సెక్యూరిటీ ఏజెన్సీసే చేస్తున్నాయి. ఎందుకంటే మాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంత హై అండ్ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు, కేవలం ప్రభుత్వాల దగ్గరనే ఉంటది అని చెప్తున్నారు. అయ్యా, ప్రభుత్వాల దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ దేశ భద్రతకి ఎవరైతే వాళ్ళని మీరు మానిటర్ చేయండి, అంతే తప్ప దేశాన్ని దోచుకున్న దొంగలను మానిటర్ చేయకుండా ఈ ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడుతున్న వాళ్ళ మీద వాళ్ళను మానిటర్ చేసి జర్నలిస్టులను మానిటర్ చేస్తావు, తర్వాత సివిల్ రైట్స్ యాక్టివిస్టులు మానిటర్ చేస్తావు, ప్రొఫెసర్లు మానిటర్ చేస్తావు, తర్వాత నీ దగ్గర ఉండే పొలిటీషియన్స్ మానిటర్ చేస్తావు. ఇదెక్కడి కథ? సో నేనేమంటున్నా అంటే ఇది చాలా చాలా ఈ మూలాలు అనేవి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉన్నాయి. మిగతా మంత్రులకు వాళ్ళకి వాయిస్ లేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి గురించే మాట్లాడుతున్నాను మిత్రులారా. సో ముఖ్యమంత్రి కార్యాలయంలో మరి ఎందుకు ఈరోజు జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి, నేను ఒక్కడే ప్రశ్న అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి జనార్దన్ రెడ్డి నువ్వు దిగిపో అంటే దిగిపోడా? జనార్దన్ రెడ్డి దిగిపోడా? జనార్దన్ రెడ్డి నువ్వు దిగిపో, ఆయన రాజ్యాంగబద్ధమైన సంస్థను మీరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి జనార్దన్ రెడ్డిని దిగిపోండి, దిగిపోడా జనార్దన్ రెడ్డి, మీ బోర్డు మెంబర్లందరూ కూడా వెళ్ళిపోండి ఇంటికి అంటే వెళ్ళిపోరా? సత్యంగా రాజీనామా చేస్తారా? రాజ్యాంగబద్ధ సంస్థ అయినా కూడా మీరు రాజ్యాంగబద్ధ సంస్థను పెట్టి తర్వాత మీరు మాకేం సంబంధం లేదని మళ్ళీ మీరే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఎట్లా వీలవుతుంది? సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితమైన అధికారి, ఆయనతో పాటు 10 సంవత్సరాల పాటు పనిచేస్తున్న అధికారి యొక్క సొంత బావ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులో మెంబర్గా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా 2 సంవత్సరాలు పనిచేసిన ఒక వ్యక్తి తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ బోర్డులో ఉన్నారు. నేను పోయిన 2014 నుంచి 2019 వరకు ఏదైతే ఉండిన బోర్డు, ఆ బోర్డులో నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ కేసులో నిందితుడైన ఒక వ్యక్తి బోర్డు మెంబర్గా ఉన్నాడు. క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో నిందితుడైన వ్యక్తి, జైలుకు పోయిన వ్యక్తి బోర్డులో ఎట్లా వస్తాడు? వేర్ ఈజ్ యువర్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ సిస్టమ్? వేర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఏం కాదు, ఇది నడుస్తుంది. నేను ఇంతమంది ఒక వక్త మాట్లాడిండు, హైకోర్టులో ఒక పిటిషన్ నడుస్తున్నది, ఒక ఇప్పుడున్న బోర్డు మెంబర్ను ఎట్లా యాక్షన్ చేసినారు, మీరు ఏమే ప్రోటోకాల్స్ ఫాలో అయినారు అని చెప్పేసి. సో నేను ఏమంటున్నంటే దీనికి మూలాలు టీఎస్పీఎస్సీలో లేవు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి. ఎందుకున్నాయి? ప్రతి విషయాన్ని కూడా చాలా చిన్నదిగా చూపిస్తున్నారు. కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? అరే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు మీరు? రాజకీయ నిరుద్యోగులు ఇక్కడ వాళ్ళంతా రాజకీయ నిరుద్యోగులా? తెలంగాణ కోసం పరితపించి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, తెలంగాణను అనుభవిస్తున్న వాళ్ళు మీరు అక్కడ కూర్చున్నారు. దుర్మార్గంగా మీరు ఏమంటున్నారు? అరే ప్రతి చిన్నదానికి, అరే చిన్నదయ్యా అది, ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి ఏదో చేసిండ్రు పెన్ డ్రైవ్ మేము సిట్కి ఇచ్చినాం అంటున్నాడు. నేనేమంటున్నా ఇక మిత్రులందరికీ చెప్తున్నాను, నేను కూడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ సిట్ ఇన్ఛార్జిగా నేను కూడా చేసిన, 2 సంవత్సరాలు చేసిన. గోకుల్ లుంబిని పార్కులో బ్లాస్ట్ అయినప్పుడు, గోకుల్ చాట్ బండార్లో బ్లాస్ట్ అయినప్పుడు 2007వ సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వం నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. సో సిట్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది బిల్డింగ్. ఇప్పుడు కూడా అదే బిల్డింగ్లో పనిచేస్తున్నారు. అక్కడికి వచ్చే చాలా మంది ఆఫీసర్లు కూడా ట్రాఫిక్లో పనిచేసి నడుము నొప్పులేసి లేకపోతే ఆరోగ్యం చెడిపోయి సాప్ తోడా హమ్కు రెస్ట్ దే దోనా బహుత్ తక్ గయే తో 20 साल का नौकरी किया बहुत थक गए अब थोड़ा रेस्ट दे दो हम बच्चों का पढ़ाई देख लेता हूं అని చెప్పి ఆఫీసర్లు రిక్వెస్ట్ చేసి అక్కడికి వస్తారు. కొంతమంది నిక్కచ్చిగా పనిచేసే ఆఫీసర్లు అమ్మో వీడు మన దగ్గర ఉంటే లా అండ్ ఆర్డర్లో చాలా ఇబ్బంది పెడతాడు చాలా సీక్రెట్లు బయట చెప్తాడు పో విన్సిట్ పంపియండి అంటారు. సో ఆ విధంగా ఇష్టం లేని వ్యక్తులు లేకపోతే రెస్ట్ ఇవ్వాల్సిన వ్యక్తులకు పెట్టే సిట్లో కుర్చీలు కూడా ఉండవండి. నేను ఉన్నప్పుడు కుర్చీలు కూడా ఉండేవి కాదు. మేమేం చేసేవాళ్ళం ఆ క్రైమ్ సీట్లలో కుర్చీలు దొరుకుతాయి కదా ఆ కుర్చీలను స్టోర్ రూమ్లో పడేయకుండా వాటిని తీసుకొచ్చి రిపేర్ చేసి ఆ కుర్చీల మీద మేము కూర్చునేటోళ్ళం. అలాంటి సిట్టుకు ఇవాళ 30 లక్షల మంది జీవితాలకు సంబంధించిన కీలకమైన కేసును ఆ సిట్టుకి ఇచ్చిండ్రు. నేను ఒక్కటే అడుగుతున్నా ఆ సిట్టుకు కాంపిటెన్స్ ఉందా? మార్చి 11 నాడు క్రైమ్ రిపోర్ట్ అవుతుంది బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 64/23. దాంట్లో ఏంటి సమ్ కాన్ఫిడెన్షియల్ రూమ్ హ్యాస్ బీన్ broken in and then some people have sneaked into and then they have taken some confidential member అని చాలా క్రిప్టిక్ లాంగ్వేజ్ లో ఎప్పటికీ అర్థం కాని లాంగ్వేజ్ లో కంప్లైంట్ ఇచ్చాడు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో. కంప్యూటర్లు ఎప్పుడు సిట్ చేసిండ్రు మీరు? 17వ తారీఖు నాడు సిట్కి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. అంతవరకు ఏం చేసిండ్రు? ఒక నేరం జరిగిన వెంటనే ఫస్ట్ ప్రోటోకాల్ ఏంది బెస్ట్ పాసిబుల్ పీపుల్ ను ఆ నేరస్థలం దగ్గర పంపించి అన్ని ఆధారాలు సేకరించి వాటిని ప్రిజర్వ్ చేయాలి. అసలు గోల్డెన్ అవర్ అంతా పోయింది. ఇప్పుడు 11వ తారీఖు నాడు జరిగిన నేరాన్ని 17వ తారీఖు నాడు సిట్కి ఇస్తే మధ్యలో జరిగిన 6 రోజుల్లో ఏమేమి జరగలేదు. అందుకొరకే మేము అడుగుతున్నాం సిట్. తర్వాత ఇంకోటి మీరు ఆ ప్రవీణ్ రావు కేటీఆర్ గారు వాడిన మాట ఏంటంటే ఇండైరెక్ట్ గా హైదరాబాద్ పోలీసులకు తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉన్నది. మీరు ఆ ఇద్దరిని దాటి ఇన్వెస్టిగేషన్ చేస్తే బిడ్డ మీ పని కథం అవుతుంది అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉన్నది. అందుకొరకే నేనేమంటున్నా ఇంకా డీటెయిల్స్ పోకుండా నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నా దీనివల్ల లాభం లేదు. ఈ సిట్టి ఇన్వెస్టిగేషన్ వల్ల మనకు లాభం లేదు. ఎందుకంటే మూలాల్లోకి పోరు. వీళ్ళు ఎంత తొందర వీలైతే అంత తొందర ఛార్జ్ షీట్ వేసి ఈ ప్రవీణ్ రాజశేఖర రెడ్డి ఇద్దరి మీద ఛార్జ్ షీట్ వేసి అయిపోయింది వీళ్ళు అక్యూజ్డ్ అని చెప్పే ప్రమాదం ఉన్నది. తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి. 6 నెలల నుంచి కుంభకోణం జరుగుతూ ఉంటే చైర్మన్ గారు అక్కడ ఆయన చేసిండా లేదని నేను అక్యూజ్ డైరెక్ట్ చేయడం లేదు కానీ హీఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు బట్ ఇన్ దిస్ కేస్ హీ హాజ్ ఫెయిల్డ్ తెలంగాణ. హీ హాజ్ లాస్ ద ట్రస్ట్ ఆఫ్ తెలంగాణ యూత్. ఓకే సో ఈ కాన్ఫిడెన్షియల్ రూమ్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధం ఏదైతే ఉన్నదో ఆ సంబంధం మీద సిట్ చేయగలదా? నిజానికి ఇవాళ మనం రకరకాల కంప్లైంట్స్ వింటా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారికి సంబంధం ఉందని కాకుండా కవిత గారికి సంబంధం ఉందని హరీష్ గారికి సంబంధం ఉంది ఇంకెవరికి సంబంధం ఉందని వీళ్ళు నిజంగా తీసుకొచ్చి ఎగ్జామిన్ చేయగలదా సిట్? అసలు వీళ్ళకి చేయడానికి కోసం సరైన ఆధారాలు వీళ్ళు తీసుకొచ్చే పని చేయగలరా? మా డబ్బులు బ్రేక్ చేసి మా ఇళ్లకు వచ్చి ధనాధన్ తీసుకొని వెళ్ళిపోయినరు. మరి వీళ్ళని చేయగలరా పని? అందుకొరకే ఈ సిట్ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. అందుకొరకే మిత్రులారా ముఖ్యమంత్రి గారు వీళ్ళను కాపాడుతారన్న అభయం వీళ్ళందరికీ ఉన్నది కాబట్టి ఇవన్నీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. సింగరేణి స్కాండల్ జరిగింది, రిక్రూట్మెంట్ స్కాండల్ జరిగింది, దాని మీద కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. అదేవిధంగా జూనియర్ లైన్ మెన్ స్కాండల్ జరిగింది, దాని మీద పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీని యాక్షన్ తీసుకోలేదు. జూనియర్ లైన్ మెన్ దాంట్లో తీసుకోలేదు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాంట్లో తీసుకోలేదు. రజత్ కుమార్ అని ఒక IAS ఆఫీసర్ వాళ్ళ బిడ్డ పెళ్లికి మెగా కృష్ణారెడ్డి కంపెనీ 50 లక్షల రూపాయలు షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి 50 లక్షల రూపాయలు ఇచ్చి ఫలక్నుమా ప్యాలెస్ లో పెళ్లి జరిపిండ్రు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. అంటే మాకు వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారన్న అభయం ఈ రోజు ఈ అధికారులకు ఉన్నది కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా యథేచ్ఛగా చేస్తున్నారు. అందుకొరకు మన మూలాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అందుకొరకే మాట్లాడడం లేదు, అందుకొరకే వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకొరకు ముఖ్యమంత్రి గారు బయటికి రాలేదు? ఎందుకు చెప్పడం లేదు తెలంగాణ ప్రజలకు? TSPSC చెప్పడం లేదు, ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. మరి తెలంగాణ ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? అందుకొరకే నేను ఒక్కటే ఇంకా చివరిగా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఇది మనం ఏదో మామూలుగా ఒక మామూలు ఉద్యమంగా చేస్తే మాత్రం ఇది నడవదు. తెలంగాణకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఒకప్పుడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది, సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నది, 1969 తెలుగుదేశం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది, 2009 మలిదేశ ఉద్యమంలో పాల్గొన్నది. మా జనరేషన్ అంతా చూసింది అది. దాని తర్వాత ఇప్పుడు భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది తప్ప అందరి తెలంగాణ రాలేదు మిత్రులారా. ఇప్పుడు మరో మహాపోరాటానికి మనం అందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు 2009లో ఏ విధంగా అయితే ఒక మహాపోరాటం ఇక్కడ ఉన్న మేధావులందరూ కూడా చేసిండ్రో వాళ్ళ ఈ రోజు కూడా మళ్ళీ అలాంటి ఒక వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పెద్దలు కోదండరాం సార్ ఉన్నారు, ఆగ్నూరు మురళి గారు ఉన్నారు, విశ్వేశ్వర సార్ ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, ఇంకెంతో మంది మేధావులు ఈ తెలంగాణ అసెట్స్ ఆఫ్ తెలంగాణ ఈ రోజు మన దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటి ఒక గొప్ప ఐక్య వేదిక, మీరు జాక్ అంటారా, తెలంగాణ బచావో కమిటీ అంటారా, ఏమంటారా, ఒక ఐక్య వేదిక అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రమాదం అంచున ఉన్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి పెద్ద స్కాండల్ కూడా చిన్న విషయంగా మార్చి దాని నిజాలను ప్రజలకు చెప్పకుండా మీడియాను కంట్రోల్లో పెట్టుకొని సోషల్ మీడియా మీద దాడులు చేసి, మొన్నైతే ఒక వెలుగు ఛానల్ మీద, తర్వాత V6 ఛానల్, అట్లాంటి ఛానళ్ల మీద డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. మిమ్మల్ని బ్యాన్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడ పోతున్నా మనం మీరు ఒకసారి ఆలోచించండి. అందుకొరకే నేను ఏమంటున్నా అంటే మనం ఒక ఐక్య వేదిక నిర్మించాల్సిన అవసరం ఉన్నది. మరో స్వతంత్ర పోరాటానికి మరి తెలంగాణ మేధావి వర్గం, తెలంగాణ రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను చెప్తున్నా. మిత్రులారా, చివరిగా ఒకటే విషయం, అయితే ఇదేదో మనం వెంటనే వెంటనే చేయాలని కాకుండా, తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు చదువు రాదు. ఇది వాస్తవం. చదువు గురించి ప్రభుత్వాలు ఎప్పుడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు పట్టించుకోలే, ఈ ప్రభుత్వాలు కూడా ఎప్పుడు పట్టించుకోలే. కానీ వీళ్ళందరికీ సోషల్ మీడియా, లేకపోతే ప్రెస్ ఇదంతా అంత దూరం పోదు మిత్రులారా. అందుకొరకే మనము ప్రచారం ప్రజల దగ్గరికి డైరెక్ట్ గా పోయి ఒక కార్యక్రమం, ఒక కార్యాచరణ, పెద్దలు సుదర్శన్ గారు చెప్పినట్టుగా ఒక కార్యాచరణ రూపొందించి ఈ కార్యాచరణ ప్రకారం అన్ని పార్టీలు కూడా ఈ ఐక్యవేదిక ఇచ్చిన ప్రోగ్రామ్స్ ప్రకారం ప్రజల దగ్గరకు పోయి ప్రజలను చైతన్యవంతం చేసి, దాని తర్వాత మనం డైరెక్ట్ యాక్షన్ కార్యక్రమాలు ఇచ్చి, మరి ఆ రోజుల్లో మరి పెద్దలు కోదండరాం గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారు సజీవ సాక్షి. మరి ఆ రోజుల్లో రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అది మిలియన్ మార్చ్ కావచ్చు, తర్వాత మరి వంట వార్పు కావచ్చు, లేకపోతే మరి ధూమ్ధాములు కావచ్చు, లేకపోతే బంద్లు కావచ్చు, ఏవైనా తెలంగాణ సమాజాన్ని TSPSC ఒక్కదాంతోనే ఆగలేదు. తెలంగాణ కాళేశ్వరంలో కుంభకోణాలు జరిగినాయి, అదేవిధంగా రకరకాల కాంట్రాక్టులో కుంభకోణాలు జరిగినాయి. అస్మదీయులైన మరి వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి కాకుండా వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళకి మెజారిటీ కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ అక్కడ కూడా దోపిడీకి గురైంది. తెలంగాణ సమాజం నిరంతరం దోపిడీకి గురవుతున్నది. కాబట్టి మరొక్కసారి కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా మార్చాలంటే ఒక బలమైన ఐక్యవేదిక, వాళ్ళు బ్రేక్ చేసి మళ్లీ దీన్ని విడదీయలేనంత బలమైన ఐక్యవేదికను నిర్మించాల్సిన అవసరం లేదు. లేకపోతే వాళ్ళ దగ్గర 1,000 కోట్ల రూపాయలున్నాయి. ప్రత్యేక విమానాలు తీసుకొని, హెలికాప్టర్లు తీసుకొని ఢిల్లీకి పోయి కాపాడుకునే దమ్మున్న డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ ఈ డబ్బును కేవలం ఒక బలమైన ఐక్యవేదిక, ఒక గొప్ప మహా ఉద్యమం మాత్రమే దాన్ని ఎదుర్కోగలదు. అందుకొరకు అలాంటి గొప్ప ఉద్యమానికి శ్రీకారం చుడితే తప్ప మరి తెలంగాణ కొందరు తెలంగాణ అందరి తెలంగాణ కాదని చెప్తూ, మరి అవకాశం, మరి బహుజన్ సమాజ్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడం కోసం మరి పోరాటం చేస్తా ఉన్నది. ప్రతిరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మా కార్యకర్తలు ఇదే చెప్తున్నారు, తెలంగాణ కొందరి చేతిలో బంద్ అయింది, అందరి తెలంగాణ కావాలి, విద్యార్థులను కాపాడుకోవాల్సిన తెలంగాణ కావాలి, నిరుద్యోగులను కాపాడుకునే తెలంగాణ కావాలి, సంపద అందరికీ సమానంగా పంచబడాలనే తెలంగాణ కావాలి, గడీల పాలన పోవాలని చెప్పేసి ఆ తెలంగాణ కోసమే బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతున్నది. ఈ ఐక్యవేదిక ఏ పిలిపించినా కూడా అన్ని పార్టీలతో కలిపి తప్పకుండా తెలంగాణ కోసం, అందరి తెలంగాణ కోసం అమ్ముడు పోని పోరాటాన్ని నిర్మించే క్రమంలో తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్తూ, మరింత ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను, కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కువ చెప్పాల్సి వచ్చింది, దయచేసి నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటా. టెక్నికల్ డీటెయిల్స్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళు చాలా ట్రివిలైజ్ చేస్తున్నారు. అసలు విషయం మేము సిబిఐ ఎంక్వైరీ గురించి అడుగుతున్నాము. సిబిఐ సిట్ ఉంది కదా అంటున్నారు. నేను సిట్ గురించి చెప్పిన, అందుకొరకే సిబిఐ ఎంక్వైరీతోనైతేనే మనకు అవుతుంది, లేకపోతే దాన్ని రాజకీయం చేయడం కాదు. సిబిఐ ఎంక్వైరీ అయితేనే వాళ్ళకు టెక్నికల్ డీటెయిల్స్ అని ఉన్నాయి కాబట్టి, టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి, వాళ్ళైతేనే ధైర్యంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా చేస్తాడు కాబట్టి, ఎవరి కాల్ డీటెయిల్స్ అయినా అనలైజ్ చేసే శక్తి వాళ్ళకు ఉన్నది కాబట్టి, ఇక్కడ ఉన్నోళ్ళకి ఆ శక్తి ఉన్నా వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ పోతాయి, బిడ్డ నువ్వు చేస్తే ఇవాళ ఆ పోస్టులు నువ్వు ఉండవని పోతాయి. కానీ సిబిఐకి ఆ పరిస్థితి ఉండదు, అది స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ. అందుకొరకే సిబిఐకి ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తోనే మేము అప్పటి నుంచి పోరాడుతున్నాం, ఇప్పుడు కూడా పోరాడతాం, రాబోయే రోజులు కూడా పోరాడతాం. తెలంగాణ దోచుకున్న ఎవరైనా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు చెంచల్గూడకు చెర్లపల్లికి పోవాల్సిందే లేకపోతే మాత్రం తెలంగాణ బాగుపడదు తెలంగాణ చాలా దగబడ్డది తెలంగాణలో చాలా చాలా దోపిడీ జరిగింది ఈ 9-10 సంవత్సరాల ఘోరమైన దోపిడీ జరిగింది దాని నుంచి తేరుకోవాలంటే ఇంకొక 20-25 సంవత్సరాలు పడుతుంది కానీ ఇప్పుడు తేరుకోకపోతే మళ్ళొకసారి తెలంగాణ సమాజం మోసానికి గురైతది భావితరాలు పూర్తిగా నాశనం అవుతాయి అని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై భీమ్ జై తెలంగాణ